అనుకుంటామన్నటువంటి విషయం అర్థమైపోయింది. అందుకని అలాగని భారతీయ జనతా పార్టీని మామూలుగా తిట్టలేదు. ఆ తిట్టిన తిట్లు ఇప్పటికి కూడా ఆ చెవుల్లో మారుమోగుతా ఉంటాయి. బీజేపీ నాయకులకు అర్ధరాత్రి పూట నిద్రలో లేపినా కూడా ఉరికిపడి మాట్లాడేసుకుని అవి గుర్తు తెచ్చుకునే అంత ఉంటాయి. కాబట్టి వాళ్ళు అంగీకరించరు. కాబట్టి ఒక గిఫ్ట్ ఇచ్చారు ఒక నలుగురు ఎంపీలు. ఆ నలుగురు ఎప్పుడన్నా టీడీపీకి కానీ చంద్రబాబు గానీ వ్యతిరేకంగా ఎప్పుడన్నా మాట్లాడారా? సుజనా గానీ, సీఎం రమేష్ గానీ, లేకపోతే ఆయన గరికపాటి గానీ, లేకపోతే టీజీ వెంకటేష్ గానీ? అసలు భారతీయ జనతా పార్టీ ఎంపీలని వాళ్ళకే గుర్తులేదు. భారతీయ జనతా పార్టీ మీటింగ్లు కూడా వస్తున్నారో లేదు కనపడలేదు. నాకైతే కనబడలేదు. వాళ్ళు అసలు బీజేపీ ఎంపీల కింద ఫీల్ అవట్లేదు. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి టీడీపీ కూటమి కింద ఫీల్ అవుతారు అక్కడ. అట్లాంటి సిచ్యువేషన్. కాబట్టి అది గిఫ్ట్ ఇచ్చారు. అంటే చంద్రబాబు పంపించారు కాబట్టి ఆ మెమేకి ఇప్పుడు కసి మీద పార్టీ మీద వ్యతిరేకతతో వెళ్తే అది ఒక డిఫరెంట్ గా ఉంటది. అప్పుడు రోజు తిట్టిపోస్తారు, ఇక్కడ ఈ పార్టీని లేపడానికి చూస్తారు. అలా కాకుండా తాత్కాలిక షెల్టర్ గా వచ్చినప్పుడు ఏమవుతుంది ఫీలింగ్ ఉంటదా? ఇదేదో ఓ రకంగా చెప్పాలంటే హోటల్లో గెస్ట్ గా వెళ్ళినట్టుంది ఇప్పుడు ఆడ పరిస్థితి. ఊరికూరికినే అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం తప్పించి అది కూడా అమరావతి లాంటి వాటిలో తెలుగుదేశం స్టేట్మెంట్లకి టీడీపీ 2 కింద వ్యవహరించడం జరుగుతాం. ఇటు పక్కన వచ్చేటప్పటికి ఇక అట్లాంటప్పుడు అది మాత్రం ఆ యాంగిల్లో జరిగింది. ఇప్పుడు వీళ్ళది వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ చాలా వరకు ప్రయత్నిస్తోంది పాపం, అందులో తప్పేం లేదు. ఇక్కడ స్ట్రాటజికల్ గా అయితే కాపాడుకోవాలనే చూస్తుంది. ఇక్కడ సమస్యలు ఉన్నాయి. ఇదేంటి వీళ్ళ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు గతంలో అదేదో అంటారు కదా చెరపకురా చెడేవు అనేటువంటిది, ఆ తరహాలో గతంలో చాలా వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని గనులు లేకపోతే లోకల్ గా ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, వ్యాపారాలు ఏయో ఒకటి దృష్టిలో పెట్టుకుని వాళ్ళని బెదరేసి తీసుకొచ్చారు. ఇప్పుడు సేమ్ నాకు తెలిసి సిద్ధరాఘవరాజు ఉంది, ఆయన మీద గనులకు సంబంధించి నోటీసులు ఇచ్చిన తర్వాత ఇందులోకి రాగానే అయిపోయింది. అలాగే వల్లభనేని వంశీ ఉంది, ఆ పట్టాలకు సంబంధించింది ఉంది, ఇందులోకి రాగానే అయిపోయింది. గిరిది అట్లాగే అయింది. ఇట్లాగ అంటే గిరిది ఏం ఫైనాన్షియల్ గా ఆయనకి ఏదో రావాల్సినవి ఉన్నాయి, పత్తి కాటన్ కి సంబంధించి. చంద్రబాబు గారు ఏమో కేంద్రం నుంచి డబ్బులు వచ్చినా సబ్సిడీలు ఆయనకి ఇవ్వలేదు కాబట్టి ఆయన ఇటుకు వచ్చేసారు. కర్ణం బలరాం కొడుకు వచ్చేటప్పటికి టీడీపీలో టికెట్ గ్యారంటీ లేదు, ఎందుకంటే గొట్టిపాటి ఎలాంటి క్లిష్ట సమయంలో కూడా గెలిచినప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఇస్తారా? అప్పటికే ఆయన చీరాలు పంపించి పోటీ చేయించారు. చీరాల్లో ఏదో అదృష్టవశాత్తు గెలిచాడు. అవంతి కృష్ణమోహన్ అక్కడ లోకల్ గా పడకపోవడం వల్ల ఇష్యూస్ వల్ల గెలుపొందడం జరిగింది. రేపు పొద్దున ఆయనకైతే అక్కడ ఉండటం ఇష్టం లేదు, చీరాల మీద కాన్సన్ట్రేషన్ అక్కడికి ఇష్టం లేదు. ఒకవేళ ఉన్నా చీరాల్లో తన చేస్తే తన కొడుకు మాత్రం తన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న తన ఫీలింగ్. అట్లాంటప్పుడు తెలుగు రేపు నేను ఇస్తాను నీకు ఎందుకు గాను ఒకటి నుంచి ఓ రకంగా చెప్పాలని చంద్రబాబు గారి కంటే సీనియర్ కర్ణం వల్ల తెలుగుదేశం. అట్లాంటి మనిషికి ఇస్తానని ఏమన్నా హామీ ఇస్తున్నారైనా నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వడం అనే కాన్సెప్ట్ ఇచ్చారు పాపం ఇంతకుముందు రామ్ సుబ్బారెడ్డికి గానీ ఈయనకి గానీ కోడెల శివప్రసాద్కి గానీ వీళ్ళందరికీ చాలా సార్లు అవకాశం ఇచ్చారు. వాళ్ళు లోకల్ గా చెడిపోయారు, ఆల్రెడీ దెబ్బతినేశారు పెద్ద ఎత్తున. వాళ్ళకి లోకల్ గా ఓట్లు వేయట్లేదు కాబట్టినే ఆయన వాళ్ళని పక్కన పెడతంటే వీళ్ళేమో పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వట్లేదు అంటారు. ఇప్పుడు కాబట్టి ఏంటి అక్కడ కర్ణం బలరాం తన కొడుకు కోసం, ఇప్పుడు వాసుపల్లి గణేష్ అయినా తన కొడుకు కోసం, గంటా శ్రీనివాసరావు అయినా తన కొడుకు కోసమే, తన కోసం కాదు ఇప్పుడు వస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అయ్యి ఏం చేయగలుగుతారు ఇక పాప ఆయన? లేదు మండి నీకేస్తానంటే సిక్స్టింగ్ ఎమ్మెల్యే పక్కన పెడితే అప్పుడు గొట్టిపాటి ఏం చేయాలా? కాబట్టి అట్లాంటి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. అవి చంద్రబాబు గారు రకంగా చెప్పాలంటే టాక్టికల్ గా డీల్ చేస్తున్నారు కానీ వాళ్ళ కావచ్చు.